అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో సెప్టెంబర్ 7 శనివారం రోజున వినాయక చవితి సందర్భంగా ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలనేవి ఎప్పుడు ఉన్నాయి, అలాగే ఈరోజున పంచాంగం గురించి కూడా తెలుసుకుందామండి. ఈరోజున్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజున్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది. సెప్టెంబర్ 7, 2024 వారం శనివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము 5:58, సూర్యాస్త సమయము 6:12, చంద్రోదయము 9:02, చంద్రాస్త సమయము 8:47. ఈ రోజున తిథి చవితి, సెప్టెంబర్ 7, 5:37 చవితి తిథి ఉంటుంది, తదుపరి పంచమి ప్రారంభమవుతుందండి. ఇప్పుడు ఈరోజున్నటువంటి నక్షత్రం ఏమిటో తెలుసుకుందాము. ఈ రోజున నక్షత్రము చిత్త, సెప్టెంబర్ 7, 12:34 చిత్త నక్షత్రం ఉంటుందండి, తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇప్పుడు పూజా సమయాల గురించి తెలుసుకుందాము. చూసుకున్నట్లయితే ఉదయం 10:35 మధ్యాహ్నం 1:15 ఈ సమయంలో ఆ గణనాథుని పూజ చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది. ఈ సమయంలో పూజ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మనం ఏ పనులు తలపెట్టినా, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా మనకి ఎటువంటి విఘ్నాలు అనేవి రాకుండా ఆ గణనాథుని అనుగ్రహం అనేది మన అందరికీ తప్పకుండా లభిస్తుందండి. ఒకవేళ సాయంత్రం పూజ చేసుకుందాము అనుకునేవారు, లేదా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం పునః పూజ చేసుకునేవారికి సమయం చూసుకున్నట్లయితే 6:15 మంచి సమయం ఉందండి. ఈ సమయంలో ఆ సిద్ధి వినాయక స్వామికి పూజ చేసుకోవడానికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున యోగం బ్రహ్మ, సెప్టెంబర్ 7, 11:17 ఉంటుంది. కరణం భద్ర, సెప్టెంబర్ 7, 11:16 భద్ర ఉంటుంది. తదుపరి భవా ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8, 6:51 భవా ఉంటుందండి. ఇప్పుడు ఈరోజున్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. అశుభ సమయాల్లో ముందుగా వర్జ్యం. వర్జ్యం 6:51 దుర్ముహూర్తము 6:07 ఉదయం 7:45 ఉంటుంది. రాహుకాలము 9:02 ఉదయం 10:33 ఉంటుంది. గుళిక కాలము 6:06 ఉదయం 7:38 ఉంటుంది. ఇవండి అశుభ సమయములు. ఇప్పుడు ఈరోజున్నటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:30 ఉదయం 5:17 అమృతకాలము 7:08 వ్యాప్తి ఉందండి. తిరిగి మరలా రాత్రి అంటే తెల్లవారుజామున 5:38 ప్రారంభమయ్యి రేపు సూర్యోదయం అనంతరం కూడా అమృత గడియ వ్యాప్తి ఉంది అని గమనించగలరు. అభిజిత్ ముహూర్తము 11:41 ఇవ్వండి ఈరోజున్నటువంటి శుభ సమయాలు. ఈరోజు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈరోజున వినాయక చవితి అండి, గణపతి నవరాత్రులు ప్రారంభము, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభము. ఈరోజున పంచాంగం ప్రకారము మంచిదేనా అంటే ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో, మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మరి సర్వేజన సుఖినోభవంతు, స్వస్తి